ప్రేక్షకుల్లారా, కారుణ్య వర్షిణి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నిలకడే విజయ రహస్యం. అల్లాహ్ సుబ్హానల్ ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وأبشروا بالجنة التي كنتم توعدون نحن أولياؤكم في الحياة الدنيا وفي الآخرة ولكم فيها ما تشتهي أنفسكم ولكم فيها ما تدعون نزلا من غفور رحيم. الله سبحانه وتعالى ఈ ఆయతలో పేర్కొన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఎవరైతే విశ్వసించి నిలకడ కలిగి జీవిస్తారో వారిని గురించి ప్రస్తావించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెబుతున్న మాట, వారిపై దైవదూతలు అవతరిస్తారు. ఈ దైవదూతలు మూడు యొక్క సమయాల్లో అవతరిస్తారు అని ఖురాన్ యొక్క వ్యాఖ్యానకర్తలు పేర్కొన్నారు. ఆ మూడు యొక్క సమయాలు ఏమిటంటే, మరణ ఘడియలో దైవదూతలు అవతరించి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు కలత చెందాల్సిన అవసరం లేదు అని వెన్ను తట్టి మరీ ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత సమాధిలో చేర్చబడిన తర్వాత మళ్ళీ దైవదూతలు వచ్చి మీరు భయపడాల్సిన అవసరం లేదు, కలత చెందాల్సిన అవసరం లేదు అని అభయమిస్తారు. అలాగే మూడవ యొక్క సమయం అనేది రేపు పళ్ళదినాన మళ్ళీ తిరిగి బతికించి లేపబడినప్పుడు దైవదూతలు మళ్ళీ అవతరించి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు కలత చెందాల్సిన అవసరం లేదు అని వారికి వెన్ను తడతారు అని ఖురాన్ వ్యాఖ్యానకర్తలు పేర్కొన్నారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక సహాబీ వచ్చి, ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మంచి కార్యాన్ని నాకు ఉపదేశించండి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కుల్ ఆమంతు బిల్లాహి సుమ్మ ఇస్తఖీమ్, నువ్వు నేను అల్లాహ్ను విశ్వసించానని చెప్పు, ఆ తర్వాత ఆ మాట మీద నిలకడ కలిగి జీవించు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక నిలకడ కలిగి మనం జీవించడం వల్ల దైవదూతలు రావడమే కాకుండా అభయం ఇవ్వడమే కాకుండా వారు మనకు అనేది స్వర్గపు శుభవార్తను అందజేస్తారు. అలాగే ఇహలోకంలో కూడా మేము మిత్రులుగా ఉంటాము, పరలోకంలో కూడా మీకు తోడుగా ఉంటామనే ఈ భరోసాను కూడా ఇస్తారు. ఆ తర్వాత స్వర్గంలో మీకు తోచింది, మీరు కోరుకున్నది మీరు దక్కుతుంది అని కూడా వారు తెలియజేస్తారు. వీటన్నిటితో పాటు మహోన్నతమైనది ఏమిటంటే, నుజులం మిన్ గఫూరి రహీం, అత్యంత కరుణామయుడు క్షమాశీలుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుండి ఈ నిలకడ కలిగి జీవించే వారికి ఆతిథ్యం లభిస్తుంది. మరి నిలకడ ఎలా కలిగి జీవించాలంటే, వస్తకిం కమా ఉమిర్త్, మీకు ఆదేశించిన దానికి అనుగుణంగా మీరు అనేది నిలకడ కలిగి జీవించమని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక ధర్మ మార్గం మీద మనం నిలకడ కలిగి జీవించి ఇస్లాం మీదే మనం మరణించే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ దీవించాలని కోరుతూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వరకాతు.